ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమును నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. రాజుల 2:7. 50 మంది ప్రవక్తల యొక్క శిష్యులు మరియు ఏలీషా అందరూ కలిసి ఏలియా పరమునకు ఎత్తబడుతున్నాడని చూడడానికి వస్తారు. అయితే మిగిలిన వాళ్ళంతా యోర్దానుకు యువతలే ఉన్నారు. ఏలీషాను కూడా అక్కడే ఉండమని చెప్తే అతను పట్టువిడవక, నేను నిన్ను విడిచిపెట్టను, నీతోనే వస్తాను అని చెప్పి యోర్దానుకు ఏలియాతో పాటు వెళ్తాడు. దేవునిపై ఉన్న భయభక్తులు మరియు గురువుపై ఉన్న ప్రేమ మరియు గౌరవం మూలాన ఏలియా పరముకు కొనుపోబడుట కన్నులారా చూశాడు. రెండింతల ఆత్మ పొందుకున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి ఉంటే వారు కూడా ఏమైనా పొందుకునేవారేమో, ఎవరికి తెలుసు. అలాగే మారు మనసు లేని నువ్వు ఒకసారి దేవునిలోకి వస్తే కదా నీకు తెలిసేది దానిలో ఉన్న మాధుర్యం. నమ్మి రక్షణ మార్గంలోకి వస్తే ఊహించలేనంత ఆశీర్వాదం. మరణం తర్వాత శాశ్వతమైన జీవితం. ఇలాగే ఉందాం, మరణం తర్వాత జీవితమే లేదు అనుకుని సర్దుకుపోతే మాత్రం 50 మంది శిష్యుల వలె నీవు కూడా ఏమీ పొందుకోలేవు. ఇచ్చిన సువార్త పరిచయంలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.